నమస్తే అండి నేను డాక్టర్ సమత కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డయాబెటీస్ ఉండే ప్రతి ఒక్కరిలో మనం క్రానిక్ కాంప్లికేషన్స్ అనేవి తెలుసుకోవాలి అంటే ఐదు నుండి పది సంవత్సరాలు పైబడిన డయాబెటీస్ వాళ్ళల్లో వచ్చే ముఖ్యమైన కాంప్లికేషన్స్ ఏంటి మైక్రోవాస్కులర్ మ్యాక్రోవాస్కులర్ అంటాం అంటే చిన్న బ్లడ్ వెజిల్స్ కన్నా డ్యామేజ్ అయితే వాటిని మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం లేదా మ్యాక్రో వెజల్స్ అంటే పెద్ద బ్లడ్ వెజల్స్ కనుక డ్యామేజ్ అయితే దాన్ని మ్యాక్రోవాస్కులర్ బ్లడ్ వెల్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం అయితే మైక్రోవాస్కులర్లో కామన్గా చూసేవి మనం మూడు ఉంటాయండి రెటినోపతి నెఫ్రోపతి న్యూరోపతి అయితే రెటీనోపతి అంటే బ్లడ్ వెజల్స్ ఐలో రెటీనాలో డ్యామేజ్ అయిపోవడం వల్ల బ్లరింగ్ విజన్ రావడము త్వరగా ఐ చూపు కోల్పోవడం అలాగే డయాబెటీస్లో ఉండే వేరే ఐ ప్రాబ్లమ్స్ గ్లాకోమా క్యాట్రాక్ట్ అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇవి కాకుండా మాక్యులార్ ఎడిమా అంటాం సో వీటి ద్వారా ఐ విజన్ అనేది త్వరగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది సో కాబట్టి టైట్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ షుగర్స్ లేదా కరెక్ట్గా బ్లడ్ షుగర్స్ కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ యాన్యువల్ చెకప్ ఎవ్రీ ఇయర్ ఐ చెకప్ చేయించుకోవడము అప్పుడు కరెక్ట్గా ఉన్నట్లయితే ఎవ్రీ టూ ఇయర్స్ ఐ చెకప్ చేయించుకోవడము రెటీనా చెకప్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ నెంబర్ టూ కాంప్లికేషన్ ఈజ్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలో ఉండే స్మాల్ వెజల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల నెఫ్రోపతి రావచ్చు సో వీటి లక్షణాలు ఏంటి యూరిన్లో ప్రోటీన్ లాస్ అవ్వకపోవడము అయితే ప్రోటీన్ ఇనీషియల్గా మైక్రో ఆల్బ్యుమిన్ యూరియా అంటాం అంటే ఆల్బుమిన్ రూపంలో లాస్ అవుతూ ఉంటుంది కాబట్టి డాక్టర్ మీ డయాబెటాలజిస్ట్ కానీ మీ ట్రీటింగ్ ఫిజిషియన్ కానీ మీరు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు మీ యూరిన్ని మైక్రోఆల్బిమిన్ అనే ప్రోటీన్ కోసం టెస్ట్ చేస్తారు సో ఇది ముప్పై నుండి మూడు వందల వరకు ఉన్నట్లయితే మైక్రో మైక్రోఆల్బిమినోరియా అంటాం సో ఈ ప్రోటీన్ లాస్ కనుక మనం ముందే గు చూసినట్లయితే దీనికి తగిన ట్రీట్మెంట్ ఉంటుంది మీకు ట్రీట్మెంట్ వెంటనే స్టార్ట్ చేస్తారు కాబట్టి యాన్యువల్ చెకప్స్కి కరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము ఇంపార్టెంట్ ఎందుకంటే యాన్యువల్ చెకప్లో ఇది కూడా మీ డాక్టర్ మీకు చెక్ చేస్తారు యూరిన్ ఫోర్ ఆల్బిమిన్ నెక్స్ట్ థింగ్ ఇంకో కాంప్లికేషన్ వచ్చేసి న్యూరోపతి ఈ న్యూరోపతిలో వేరియస్ టైప్స్ ఉంటాయి పెరిఫరల్ న్యూరోపతి అంటాము ఫోకల్ న్యూరోపతి అంటాము డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి పెరిఫరల్ న్యూరోపతిలో మోస్ట్ కామన్ గ్లవ్ అన్ స్టాకింగ్ కాళ్ళల్లో చేతులలో సూదులు గుచ్చినట్టు అనిపించడం కానీ తిమ్మిదక్కినట్టు అనిపించడం మొద్దు వారినట్టు అనిపించడము అలాగే స్పర్శ తెలియకపోవడం ఈ స్పర్శ తెలియకపోయేసరికి త్వరగా కాళ్ళల్లో అల్సర్స్ కానీ క్యాంకర్స్ కానీ సోర్స్ కానీ ఫామ్ అవ్వడము ఆ నొప్పి తెలియకపోవడము ఆ ఊండ్ పెద్దగా అవ్వడము డయాబెటీస్ వల్ల ఆ ఊండ్ తొందరగా హీల్ అవ్వకపోవడం మనం రెగ్యులర్గా చూసే ప్రాబ్లమ్స్ అందుకని డయాబెటీస్లో ముఖ్యంగా మనం అడ్వైజ్ చేసేది ప్రాపర్ ఫుట్వేర్ ఫుట్ బాగా కవర్ అయ్యేలాగా వేసుకోవడం షూస్ అలాగే ఎవ్రీడే మీరు నిద్ర వెళ్ళినప్పుడు స్లీప్కి మీ డే వర్క్ అయిపోయిన తర్వాత కాళ్ళను చెక్ చేసుకోవడము అలాగే మీకు ఒకవేళ స్పర్శ తగ్గినట్టు అనిపిస్తే కనుక డైలీ ఫుడ్ చెక్ చేసుకోవడము ఫుడ్ క్వేర్ చూసుకోవడము మీరు రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా మీకు వైబ్రేషన్ టెస్ట్ కానీ మోనోఫిలమెంట్ టెస్ట్ అని కానీ చేసి చూస్తారు అంటే స్పర్శ కరెక్ట్గా ఉందా ఏమైనా తగ్గిందా అని టెస్ట్ చేస్తారు ఇది పెరిఫరల్ న్యూరోపతి ఇది కాకుండా ఫోకల్ న్యూరోపతి ఉంటుంది అంటే హిప్ భాగంలో కానీ భాగంలో కానీ సో ఈ కాళ్ళ భాగంలో కానీ ఏదో ఒక చోట న్యూరోపతి సిమ్టమ్స్ అంటే సూదులు గుచ్చినట్టు అనిపించడం కానీ మొద్దు వారినట్టు షాక్ లాగా అనిపించడము ఇది ఒకటి ఇంకోటి డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి ఇది నేను ఇంతకుముందు చెప్పిన విధంగా డైజెషన్ని కంట్రోల్ చేస్తుంది మీ హార్ట్ని కంట్రోల్ చేస్తుంది హైపోగ్లైసిమియా వస్తే మనకు తెలుస్తుంది సో ఈ న్యూరోపతి కనుక వస్తే హార్ట్లో పెయిన్ తెలియకుండా పోవడము డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం చాలామంది డయాబెటీస్లలో ఉండే నెంబర్ వన్ రీజన్ అసిడిటీ అంటారు రిఫ్లెక్స్ అంటారు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు అంటారు కడుపు ఉబ్బసంగా ఉందంటారు దీ వీటన్నిటికీ కారణం డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి సో డయాబెటీస్ కంట్రోల్లో లేకపోవడం వల్ల బ్లడ్ షుగర్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ న్యూరోపతి రావడము మనకి డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడము ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం అలాగే ఇంకో డేంజరస్ థింగ్ హైపోగ్లైసిమియా అన్ అవేర్నెస్ బ్లడ్ షుగర్స్ తగ్గినప్పుడు అది మనకు తెలియకపోవడం హార్ట్ అటాక్స్ వచ్చినప్పుడు ఆ పెయిన్ తెలియకుండా పోవడం సో ఈ పెయిన్ అనేది హార్ట్లో తెలియకుండా పోవడం డైజెషన్ సరిగ్గా అవ్వకపోవడం ఇలాంటివన్నీ డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి అంటాం సో మీరు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు ఈసీజీ కానీ మీ ఫుడ్ ఎగ్జామినేషన్ కానీ మీ సెన్సిటివిటీ టెస్ట్ కానీ అంటే ట మీ నర్వస్ సిస్టమ్ చెక్ చేస్తారు సో ఇవన్నీ కాంప్లికేషన్స్ అనేవి రెగ్యులర్గా చెక్ చేయడం స్క్రీనింగ్లో ఒక భాగం సో ఇవి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఇక మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్కి వచ్చినట్లయితే ఇష్కేమిక్ హార్ట్ డిసీజ్ మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటాం అంటే హార్ట్కి బ్లడ్ సరిగ్గా అందకపోవడం అది కాకుండా ఆర్టరీ డిసీజ్ అంటాం కాళ్ళల్లోకి బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోవడము గ్యాంగ్రీన్ ఫాల్ ఫామ్ అవ్వడము కాళ్ళల్లో ఇది కాకుండా ముఖ్యమైనది స్ట్రోక్ పెరాలసిస్ రావడము అంటే బ్లడ్ వెజల్స్ బ్రెయిన్లో ఉండే పెద్ద బ్లడ్ వెజల్స్లో బ్లడ్ సరిగ్గా వెళ్ళకపోవడం ఈ మూడు మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మనం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం సో మీ రెగ్యులర్ యాన్యువల్ స్క్రీనింగ్లో ఉండే ముఖ్యమైనది ఈ కాంప్లికేషన్స్ ఏమైనా డెవలప్ అయ్యాయా అని మీ డాక్టర్ చెక్ చేస్తారు కాబట్టి మీరు రెగ్యులర్ స్క్రీనింగ్కి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ సో ఇవన్నీ క్రానిక్ కాంప్లికేషన్స్ అంటాము మైక్రో అండ్ అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ సో ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఏమైనా అనిపించినట్లయితే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి Thank you.